అంకాపూర్ చికెన్ అంకాపూర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నాటుకోడి 1/2 కిలో పచ్చికొబ్బరి ముక్కలు 1 కప్పు ఉల్లిపాయ 1 ధనియాలు 2 టీస్పూన్లు ఆవాలు 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా జీలకర్ర 1 టీస్పూన్ కరివేపాకు 2 రెమ్మలు పసుపు చిటికెడు గసగసాలు 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు 2 ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు గరం మసాలా 1 టీస్పూన్ అంకాపూర్ కోడి వచ్చి నాటుకోడే సో అది ఒక ప్లేస్ అన్నమాట అక్కడ స్పెషల్ మసాలా తోటి నాటుకోడి తోటే వండుతారు మీకు తెలుసా నాటుకోడి కర్రీ తెలుసు బట్ నాకు ఈ రెసిపీ తెలియదు ఓకే ఫైన్ నో ప్రాబ్లం అని మీరు ఎందుకు అప్పుడప్పుడు ఆవిడ చాలా అగ్రెసివ్ గా అంటే ఇదిగా ఉంటారు కదండి మీరంతా ముద్దుగా ముద్దుగా ఉన్నారు ముద్దుగా ముద్దుగా ఉండడం ఏంటంటే ముద్దుగా బొద్దుగా ఉన్నారు ముద్దుగా బొద్దుగా అనమాట ముద్ద ముద్దుగా సింగర్ అవడం కోసం ఇండస్ట్రీకి వచ్చాను సో సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి అలా అలా డాన్స్ చేస్తూ అండ్ డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్ ఇష్టం అది కూడా నేను లాంగ్ డ్రైవ్ అలోన్ డ్రైవింగ్ అప్పుడు అలాగే స్పీకర్ పెట్టుకుంటారు పాటలు విన్నాక మిగతా విషయాలు డిసైడ్ అవుతాము డాన్స్ విషయానికి వస్తే నేను ఒక సీక్రెట్ చెప్తాను అది దాచి పెట్టుకున్న ఒక సీక్రెట్ డాన్స్ గురించి తర్వాత చెప్తాను వర్కౌట్ గురించి చూసారా సో భయపడుతున్న నీలిమ కదా అర్థమైపోయి ఉంటుంది పాటకి నీలిమ పాట వినే ముందు చూసే ముందు రావు అయిపోయింది అర్థమైంది అందుకే మళ్ళీ మధ్యలో మేము డిస్టర్బ్ అవ్వకూడదు కరెక్ట్ ధనియాలు మిరపకాయలు వేయించుకుంటాము కొంచెం దాని లోపల సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొంచెం నూనె కరివేపాకు ఎప్పుడు ఇది పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు ఇప్పుడు ఈ కాల్చుకుని ఉడకబెట్టుకున్న నాటుకో కొబ్బరి గసగసాల పేస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ నీళ్ళు అవసరం కొంచెం చాలా ఇంకా పోయినా కొంచెం సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో అనకాపూర్ ఒక విలేజ్ అన్నమాట ఓకే సో ఆ విలేజ్లో ఏంటి ఫేమస్ అనకాపూర్ చికెన్ అని నేమ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ ప్లేస్లో అనకాపూర్ కోడి అనకాపూర్ చికెన్ అని చెప్పి డిషెస్ స్పెషల్గా వండుతారు ఓకే సో మూత పెట్టాలి ఇంకా కొంచెం నీళ్ళు పోసి దీని లోపల ఇప్పుడు ఇది మనం మిక్సీ ఆర్డర్ చేసుకుందాం నీరు పోసాను చూసుకోండి చాలా కొంచెం పోయింది సో ఈ పౌడర్ వేసుకుంటూ ఫైనల్ గా ఇది గరం మసాలా పౌడర్ ఇది కూడా వేసేద్దాం వేసేద్దాం ఓకే సో రెడీ నీలిమా ఓకే మరి నేను అంత ప్రొఫెషనల్ సింగర్ని కాదు వింటానంటే పాడతాను వద్దు మేము వింటాం ఓకే ప్రొఫెషనల్గా వద్దులే ప్రొఫెషనల్గా అంటే నిద్రపోతాం మళ్ళీ మేము నేను ఫస్ట్ సునీత గారి పాటలు బాగా ఇష్టపడతాను సో ఆవిడతో కూడా కొన్ని స్టేజ్ షోస్లో అటెండ్ అయిన డేస్ ఉన్నాయి పాస్ట్లో సో నాకు ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది కూడా ఆవిడ అందం సీరియల్ ఓ అవునా నాకు చాలా ఇష్టమైన సీరియల్ అది అందం నాకు మీరంటే ఇంకా ఇష్టం ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము
నన్ను చూస్తే భయం వేసింది నాకు అందుకే చూసారా షివరింగ్ ఏమో అందుకే అలా వచ్చింది పాట నన్ను చూసి భయం వేసి ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావు అని అడిగారా పక్కనే నుంచున్నానుగా మొత్తం ఫుల్ సాంగ్ చాలా మంది ఈ సాంగ్ కి డాన్స్ ఏ ఉంటుంది అన్నమాట సాంగ్ కూడా నేను డాన్స్ చేసి చూపించా అందుకని అందుకే మరి చెప్పింది ఇందాక అంటే నరాల్లో అలా రావిరు చెప్పు ఎస్ మంచి స్మెల్ బయటకు ఆల్మోస్ట్ మీరు పాట పాడారు కదా ఆ పాట పాడు మంచిగా చికెన్ కూడా ఉడికిందన్నమాట ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారు నా పాట లైన్ వస్తున్నప్పుడు ఏం సైగ చేసి ఏం చేస్తున్నారు వంట చేస్తున్నారు అది మాకు తెలియదు మరి పక్కనే ఉండి చేస్తున్నప్పుడు అసలు మామూలుగా లేదు రావు గారు అదే అనకాపూర్ అన్నమాట కాదు కూర మామూలుగా లేదు అనగానే అదే అనకాపూర్ అన్నమాట अंकापूर चिकेन मैं टेस्ट मुझे तैयारी विधान मरकसारे अंकापूर चिकेन तैयारी विधान पैन धनिया एंडमिपका वेसी वे वीट मिक् पट्टी पड़ी सिद्धम चुस्काली पचिकोबरी गसगसा कल पेस्ट सिद्धम चुस्काली पैन नून वेसी आवा उपाय मुखल अल्लम पेस्ट वेसी वे दीनों करवेपाक पचिमिपका पस उड़की कोबरी गसगसाल पेस्ट वेसी उड़कनी तरवा नीलू पोसी ముందుగా సిద్ధం చేసుకున్న గరం మసాలా ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అంకాపూరి చికెన్ రెడీ